హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే బ్యూటీ టిప్స్ అండి. నేను మన చర్మం, చాలామంది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, ఈ ఎండాకాలంలో అందరూ బయట తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎండకి వేడి వల్ల, ఎండ వల్ల, బయట తిరగడం డస్ట్ వల్ల మన చర్మం పైన అంత డస్ట్ చేరి మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి నల్లగా మారుతుంది చర్మం అంతా, ఆయిల్గా అయిపోతుంది. చాలామందికి ఆయిల్ స్కిన్ కూడా ఉంటుంది కాబట్టి అంత ఆయిల్ ఆయిల్గా ఉంటుంది. బయటకి నుంచి వచ్చేసరికి అంత చెమట వాసన, ఆయిల్ ఫేసు, ఆ ఆయిల్ వల్లనే, ఆ జిడ్డు వల్లనే మనకు పింపుల్స్ అనేది కూడా వస్తుంటాయి, ఫేస్ అంతా బాగోదు. చాలామందికి మనకు ఇళ్ళల్లోనే చాలా మనకు తెలిసినవి ఉంటాయండి, దాని ద్వారా మనం చేసుకుంటే మన ఫేస్ కూడా చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఏంటంటే తెలుస్తుంది, కొంతమందికి ఏ విధంగా ఏం చేయాలో తెలిసినా కానీ ఎందుకులే అని చెప్పి అనవసరంగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు, అక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మిడిల్ క్లాస్ అమ్మాయిలు, కొంచెం డబ్బు లేని వాళ్ళు, డబ్బులు బాగా పొదుపుగా వాడుకునే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే మనం ఇళ్ళల్లోనే చిన్న చిన్న ఉంటాయి కాబట్టి ఐటమ్స్ వాటితోనే మనం చేసుకుంటే పార్లర్ కంటే ఎక్కువ కూడా మనం బాగుంటుంది. రెగ్యులర్గా వాడడం వల్ల అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనం అలా చేసుకోవచ్చు. మీరు పార్లర్కు వెళ్లకుండా ఇంట్లోనే ఎంతో అందంగా ఉండే మీ ఫేస్ని మీరే రెడీ చేసుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా బయట నుంచి తిరిగి వచ్చేస్తారు కదండి, ఎండలో బయటకు వెళ్తూ ఉంటారు, ఆఫీస్లోకి వెళ్తుంటారు, ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. అలాంటప్పుడు మీరు బయట నుంచి రాగానే రెగ్యులర్గా టొమాటోతోనండి, నేను ఈరోజు చెప్పేది ఏంటంటే కావాల్సిన పదార్థాలు ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టొమాటో కావాలి, అండ్ ఒక షుగర్ కావాలండి. చూడండి, టొమాటో ఇలాంటి ఒక టొమాటో తీసుకోండి, సైజు టొమాటో అండ్ షుగర్ అండి, ఎక్కువ ఏమొద్దు. కానీ రెగ్యులర్గా మాత్రం చేయాలండి. ఈ టమాటాను మనము మధ్యలో పీస్గా కట్ చేసుకోవాలండి. ఇది ఉంది కదా, హాఫ్ సరిపోద్దండి మనకి. ఇలా చూడండి, ఇలా 2 పీసెస్ చేశాను, ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ టమాటో అనేది మనం ఉంటుంది కదా, ఇదన్ని దీనికి మనం షుగర్ యాడ్ చేయాలండి. ఇలా షుగర్ యాడ్ చేయాలి, ఈ విధంగా షుగర్ యాడ్ చేసి మన ఫేస్కి అప్లై చేయాలండి. ఇలా షుగర్ యాడ్ చేసి అప్లై చేయడం వల్ల మనం బయటకు వస్తే జిడ్డు అయిపోద్ది కదా, అంతా చర్మం అంతా ఆయిల్ అయిపోద్ది, జిడ్డు అయిపోద్ది, డస్ట్ పడుద్ది, అదంతా పోతుంది. ఈ టమాటో అండ్ మనం షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది అనేది మనకు, ఈ టమాటోలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది, అండ్ వైట్ రానికి యూజ్ అయ్యిద్ది, అండ్ మన డస్ట్ కూడా తీసేస్తుంది అండి. ఇది ఒక మంచి మాశ్చరైజేషన్గా ఉపయోగపడుతుంది. బయట నుంచి రాగానే మీరు ఏదేదో ఫేస్ వాష్లు పెట్టుకుంటూ ఏదో చేయకండి. ఇది మనకి ఇంట్లో ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి, సింపుల్. ఇది చేయండి, మీ ఫేస్ కూడా చాలా బాగుంటాయి. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు మ్యాక్సిమం అందరికీ. చూడండి ఏ విధంగా, ఈ విధంగా మనము అప్లై చేయాలండి. మొత్తం చాలామందికి, కొంతమంది అడుగుతున్నారండి మెడ చుట్టూ బ్లాక్ ఉంటుంది కదండి, అలా బ్లాక్ పోవాలంటే కూడా దీంతో చేయొచ్చండి. ఇలా మనం షుగర్ అద్దుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ అప్లై చేయాలండి ఖచ్చితంగా. ఇలా షుగర్తో మనము 10 మినిట్స్ మాశ్చరైజేషన్ చేస్తాం కదా, మాశ్చరైజేషన్గా పనిచేస్తుంది. ఈ విధంగా మనం స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇలా స్క్రబ్ చేస్తూ ఒక 10 మినిట్స్ స్క్రబ్ ఖచ్చితంగా చేయాలండి. 10 మినిట్స్ తర్వాత స్టాప్ చేసి ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయాలి. 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. అలా వెయిట్ చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. సోప్ యూజ్ చేయొచ్చండి, చేయాలి. ఫేస్ మంచి చాలా రెగ్యులర్ చేయడం వల్ల చాలా గ్లో వస్తుంది. మీరు బయట నుండి వచ్చినప్పుడు మీ చర్మం ఎలా ఉంటుందో అది ఈ విధంగా చేసిన తర్వాత అంత బాగుంటుంది. ఇదన్నీ మనం మెడ చుట్టూ కూడా చేయొచ్చండి, ఎందుకంటే మెడ మీద అందరు చాలామందికి నల్లగా ఉండిపోతుంది, లేడీస్కైనా బాయ్స్కైనా అందరికీ ఉంటుంది కదా. ఈ విధంగానే మనం షుగర్ యాడ్ చేసి ఇలా మెడ మీద కూడా మనం రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెడ చుట్టూ ఉన్న నల్లగా ఉండే ప్లేస్ కూడా తెల్లగా అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉండండి, ఇలా మొత్తం రఫ్ చేయాలండి. ఇలా దీన్ని స్క్రబ్ చేస్తూ ఉండాలి. స్క్రబ్ చేయడం వల్ల ఈ విధంగా కూడా మనకి యూజ్ అవుతుందండి. ఇది మొత్తం మెడకి, ఫేస్కి టోటల్గా చేస్తూ ఉండాలి. టమాటో ఒక 1/2 సరిపోద్దండి. చాలా షుగర్ ఉంది కదండి, మనం ఇలా స్క్రబ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా పోతాయి. ఇక్కడ మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం అస్సలు ఉండదండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
అబ్బాయిలు కూడా పెట్టచ్చు అండి, అమ్మాయిలకే కాదు ఇది, అందరికీ యూజ్ అవుతుంది. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో రిలాక్స్గా కూర్చొని ఇలా ఒక 5-10 మినిట్స్ దీనికి టైం కేటాయిస్తే చాలా అందంగా మీ ఫేస్ రెడీ అవుద్ది. ఇలా బ్లాక్ మెడపైన కూడా ఇలా మంచిగా స్క్రబ్ చేయండి, బ్లాక్ ఉంటే ప్లేస్ మొత్తం ఇలా వెళ్ళిపోతుందండి. ఇలా 5-10 మినిట్స్ ఇక్కడ ఫేస్కి అంతా చేస్తూ ఉండాలి స్క్రబ్, ఇలా చేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఏ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇలా గ్లో వస్తుంది ఫేస్ అంతా. ఎంత జిడ్డుగా ఉన్నా సరే అండ్ మొత్తం ఆయిల్ స్కిన్ అయిద్ది కదా, అలా ఆయిల్ అయినా ఏమైనా చాలా స్మూత్గా అవుద్ది, రెగ్యులర్గా చేయండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మీరు ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అలా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు కూడా ఈ విధంగా టమాటా షుగర్తో ఇలా మొత్తం స్క్రబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేయండి. చాలా బాగుంటుంది, చాలా లుక్ వస్తుంది, ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఏ ఫేస్ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది, నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం లైక్ చేయండి, వీడియో నచ్చితే మీ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కేవలం బ్యూటీ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కాదండి, మా నార్మల్ ఓల్గాసు అండ్ కిడ్స్ గురించి ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను. అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు తప్పకుండా వస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.